సార్ నమస్తే. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది, ఎంత మంది వచ్చారని చెప్పండి. లక్ష మంది భారత్ జోడో యాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనుకున్నారు సార్? మూడికి నూరు పాలు బలపడుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తాము, సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, దాన్ని మరవద్దు. ఆయన కొడుకు కూడా కష్టపడుతున్నాడు. ఏం నడుస్తున్నాడా? ఆ స్పీడ్ చూసినాను, ఆ స్పీడ్ ఎవడో తట్టుకుంటాడా? అట్లనే రాజకీయాలు కూడా స్పీడ్ పెట్టాలని చెప్తున్నా. మీరు కూడా చాలా దూరంలో ఉన్నట్టున్నారు, చాలా దూరం పడ్డట్టున్నారు కదా ఈ జనాలు. ఎంతసేపు నురుకుతామా ఆయన స్పీడ్ కు? ఆయన స్పీడ్ ఎట్లు చూసిన పోలీస్ వాళ్ళు కింద పడిపోతున్నారు ఆయన స్పీడ్ కు. కనుక ఆయనకు ఒక నిజమైన పట్టుదలతో ఉన్నాడు. ఈ దేశంలో అన్యాయం జరిగిపోతుంది, కులాలు మతాలు పెట్టి దేశాన్ని విభజిస్తున్నారు, కలిసి ఉందాం మనం అంతా ప్రేమతో ఉందాం అనే దాని మీద ఆయన నడుస్తున్నాడు అనేది ఉద్దేశం. కలిసి ఉంటే కల సుఖం అది పోయి.